కరోనా కట్టడి విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు వాతావరణంలో వస్తున్న మార్పులకు తోడు వచ్చే నెల నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్న దృష్ట్యా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఈ దిశగా ప్రజల్లో మరింత అవగాహన కలిగించడం కోసం కందుకూరు కనిగిరి కొండేపు నియోజకవర్గంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న డాక్టర్లు ఐసిడిఎస్ సూపర్వైజర్లు వెలుగు ఏపీఎంలు సీసీలతో కందుకూరులోని జనార్దన్ స్వామి దేవస్థానం కళ్యాణ వేదికలో కరోనా వ్యాధి నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు స్వయం రక్షణ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు పల్స్ ఆక్సిమీటర్లు ఇచ్చి కరోనా పాజిటివ్ కేసులు త్వరగా గుర్తించేలా రోజువారీగా సర్వే చేయించాలని అధికారులకు కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు విఓఏలు ప్రతి స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవగాహన కలిగించాలని వారికి కరోనా పరీక్షలు చేయాలని కలెక్టర్ చెప్పారు కరోనా కేసులను సాధ్యమైనంత త్వరగా గుర్తించడం ద్వారా వారికి మెరుగైన వైద్యం అందించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని కలెక్టర్ అన్నారు జిల్లాలో దాదాపు ఎనిమిది లక్షల కుటుంబాల్లోని మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని కలెక్టర్ వివరించారు వీటిని లక్ష్యంగా చేసుకుని కరోనా పరీక్షలు నిర్వహించేలాగా డిఆర్డిఏ వెలుగు మెప్మా విభాగాలు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారానే కరోనాను సమర్థవంతంగా నివారించవచ్చని అన్నారు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ భార్గవతేజ డిఆర్డిఏ పీడీ ఎలిషా డిఎంహెచ్ఓ రత్నావళి డిసీహెచ్ఎస్ ఉషారాణి స్టెప్ సీఈఓ నారాయణ మెప్మా పీడీ రఘు ఐసిడిఎస్ పీడీ లక్ష్మీదేవి ఇతర అధికారులు పాల్గొన్నారు